మీకు ఏదో ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ కాదు అంటే నా ముందు ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు చుట్టుపక్కల జరిగింది అలానే నాతో అవ్వాలి అని ఆ ఛాన్స్ ఇవ్వను. సో అందుకే నాకు తెలిసినంత వరకు నేను హెల్ప్ చేశాను ఎంతో అంత, అంతేగాని నాకు ఈ హెల్ప్ కావాలని నేను ఇప్పటి వరకు ఎవరికి అడగలేదు. మా హస్బెండ్కి ఏది ఉన్నా మా ఆయనకే అడుగుతాను, కానీ మా అక్కకో మా అన్నకో ఇప్పటి వరకు అయితే నేను ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరిని అడగరు. ఎవరికి అడగలేదు, వాళ్ళకి ఏదైనా మన యాక్టివిటీతో హెల్ప్ ఏమైనా అవసరం ఉంది అంటే హెల్ప్ అడిగానే తప్ప డబ్బు విషయంలో అయితే ఇప్పుడు అడగలేదు. సూపర్. సో మీ అబ్బాయిని ఏ విషయంలో కూడా మీరు ఫోర్స్ చేయరు, అలా చేయను, గైడెన్స్ అయితే ఇస్తారు, ఇది ఇది మంచిది చెడ్డని చెప్తారు తప్ప పట్టుకుని చేయించలేదు. సూపర్. సో కళ్యాణ్ గారికి మీకు లవ్ ట్రాక్ ఎలా స్టార్ట్ అయింది? ఆయన యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఒక యాడ్ షూట్ చేశారు. ఇది ఎప్పుడు? 2003లో జరిగింది. ఓకే. 2003 మా ఇంట్రడ్యూస్ ఏప్రిల్లో ఆ ప్రాజెక్ట్లో నేను యాజ్ ఎ మోడల్గా చేశాను. అలా ఒక 5 to 6 months ఫ్రెండ్స్గా మాట్లాడుకున్నాం ఫోన్లో చాట్ చేయడం, అప్పుడు మనకి బ్లాక్ అండ్ వైట్ ఫోన్స్ అనమాట, అలా మెసేజ్లు చేశాము. అలా 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 నాకే అనిపించింది నా లైఫ్ పార్ట్నర్ ఈయననే అనిపించింది. అంటే క్వాలిటీస్ ఏం మీరు అనుకున్న క్వాలిటీస్? చాలా సైలెంట్ అండి. మీలాగే నేనేం సైలెంట్ కాదు. ఓకే, ఎక్కడ మాట్లాడాలో అలా మాట్లాడతాను. క్వైట్, నిజం చెప్పాలంటే చాలా సైలెంట్. ఆయన పనేంటో ఆయన ఏమైనా అవసరం ఉంటేనే అడుగుతారు, లేదంటే లేదు. కానీ ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం ఫన్గా, అది కూడా ఎవరి మీద కాదు నా మీద సెటిల్ చేస్తారు నన్ను కోపం ఫన్గా చేయడానికి. అలా నాకు చూడంగానే అనిపించింది, ఫస్ట్ నేనే ప్రపోజ్ చేశాను. మీరే చేశారా? ఏమన్నారు ఆయన? ఏమనలేదు, ఆయన చెప్పాలనుకున్నది నేను చెప్పాను. అంటే మీకు పరిచయం అయిన ఎన్నాళ్ళకి ప్రపోజ్ చేస్తారు మీరు? 5 months. 5 months లోనే? 5 months లోనే ఆయన ఏంటనే తెలిసిపోయింది? తెలిసిపోయింది. ఓకే. కానీ ఆ 5 months మాకు 7.5 years రిలేషన్. ఆ తర్వాత మ్యారేజ్ చేసుకున్నాను 2009లో. ప్రపోజ్ చేశాక 7.5 years రిలేషన్ మాట్లాడుకుంటూ అట్లా ఉన్నారు. ఫ్యామిలీకి కూడా పరిచయం చేస్తారా? లేదు, మా ఫ్యామిలీకి తెలుసు బట్ ఒప్పుకోలేదు అప్పుడు. ఇక నేను పెళ్లి చేసుకుంటాను అన్న టైంలో ఇంట్లో కూడా సంబంధాలు చూస్తున్నారు. లేదు, నేను నా గురించి ఆయన ఇన్ని ఇయర్స్ వెయిట్ చేశారు, ఇప్పుడు ఇలా కరెక్ట్ కాదు అంటే ఇక ఇంట్లో కొట్టుడు గెట్టుడు అన్నీ ఉంటాయిగా. అన్నీ జరిగాయి. ఇక నీ ఇష్టం, నీ తలరాత అనేసి వదిలేశారు. గమ్మున పెళ్లి రోజు మార్నింగ్ 7:00 చిన్న బ్యాగ్ తీసుకొని ఇంట్లో పూజ చేసేసుకొని నేను వెళ్తున్న పలానా సాయిబాబా టెంపుల్ ఖైరతాబాద్లో జరిగింది. కానీ మా అత్తగారి ఫ్యామిలీ అంతా ఓకే. మా మద్దుగాళ్ళు ఇద్దరే దగ్గరుండి మ్యారేజ్ చేశారు. ఈయన పెద్ద సింపుల్గా చేశాము. సో పెళ్ళి అయిన తర్వాత నెక్స్ట్ డే ఈవినింగే మా అక్కగారు కాల్ చేశారు. నన్ను ఇదేదో నిన్న చేస్తే అందరు కలిసి చేసుకోవాలి. ఆ తర్వాత ఇక నార్మల్ అయిపోయింది ఇంకా లైఫ్. సో ఈ మ్యారేజ్ తర్వాత ఎట్లా ఉంది లైఫ్? మ్యారేజ్ ముందు ఓకే, మీకు ఇండస్ట్రీలో ఉన్నారు ఓకే, ఇండస్ట్రీలో పెళ్లి తర్వాత కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయని మనకు తెలుసు అండి. అంటే అది అడ్జస్ట్ అవ్వడానికి నాకు లేదు లేదంటే 4.5 years పట్టింది. అంటే మన టైమింగ్స్ మనకే తెలీదు, 12 to 14 hours. మార్నింగ్ వెళ్ళిపోతాను, నైట్ వస్తాను. సో మా అత్తగారు ఆవిడ అనే కాదు, కానీ ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు, ఏంటి మీ కోడలు ఇట్లెళ్ళి వస్తుంది, ఈ కాస్ట్యూమ్స్ వేసుకుంటుంది. నేను క్యాజువల్గా వెళ్తాను, జీన్స్ అండ్ టాప్ అలా అనేసి పెద్ద ఓవర్ స్కర్ట్స్ గిట్స్ అలా కాదు, సింపుల్గా వెళ్తాను, సింపుల్గా వస్తాను. మరి చుట్టుపక్కల వాళ్ళ ఇంట్లో ఏంటో పరిస్థితి వాళ్ళకి తెలీదో ఏమో తెలీదు, కానీ చుట్టుపక్కల ఏమవుతుంది అనేది వాళ్ళకి ఇంపార్టెంట్. ఇలా వెళ్తుంది అలా వస్తుంది అనేసి వాళ్ళు చెప్పడం, ఈవిడ కూడా ఏంట్రా అనేసి మా వారికి చెప్పడం, అలా చిన్న చిన్న వచ్చాయి. తర్వాత మా మడ్డు వాళ్ళు కూడా, లేదమ్మా ఈ రోజుల్లో ఇదంతా కామన్, అవన్నీ మనకు అనవసరం, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి, నువ్వు లైట్ తీసుకో అని వాళ్ళు కూడా మా అత్తయ్య గారు చెప్పడం. ఆ తర్వాత స్టేబుల్గా స్టాండర్డ్గా అయిపోయింది. మాది జాయింట్ ఫ్యామిలీ, వీళ్ళు ముగ్గురు బ్రదర్స్, ఒక సిస్టర్. సిస్టర్ మ్యారేజ్ బిఫోర్ నా మ్యారేజ్ ముందే అయిపోయింది. నేను ఇంటికి పెద్ద, ఇద్దరు మడ్డులు చిన్నోళ్ళు అనమాట. వాళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత ఒక అతను యూకే వెళ్ళారు, కానీ వాళ్ళ వైఫ్ ఇక్కడే ఉన్నారు. ఒక పాప పుట్టిన తర్వాత యూకే కొత్త షిఫ్ట్ అయ్యారు. కానీ మిడిల్ బ్రదర్ వచ్చి ఒక 2 years ఉన్నారు, మళ్ళీ ఆయన కూడా యుఎస్సి వెళ్ళారు. ప్రెసెంట్ ఇప్పుడు ఎవరు వచ్చినా మొత్తం జాయింట్ ఫ్యామిలీ లాగే ఉంటుంది. సో మీది సేమ్ ఉప్పెన స్టోరీలో ఉందండి, ముగ్గురు. నేను ఆ సీరియల్ స్టోరీ నాకు చెప్పినప్పుడు సేమ్
అందులో ముగ్గురు బ్రదర్స్, ముగ్గురు మీరే పెద్ద, ఇక్కడ మీరే పెద్ద కదా, మీకు రిలేట్ చాలా మంచి సీరియల్ అది. అవును, పైనా చాలా అసలు నా హార్ట్ ఫుల్ సీరియల్. ఆఫ్టర్ మొఘల్ రేకులు అంటే అంత ఎమోషనల్ కాదు, కానీ ఆడవాళ్ళకి కొన్ని చాలా ఇబ్బందులు ఉంటాయండి. బాగా చూపించారు. ఎంత చదువుకున్నా సరే నువ్వు హోమ్ మేకర్గానే ఉండాలి, పిల్లలకి నువ్వే చేయాలి అనేది మనము ఇప్పుడు కాలంలో, ఇప్పుడు ఒక 10 ఇయర్స్ నుంచి లేదు, ఈక్వల్ టు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు బ్యాలెన్స్ చేస్తున్నారు. కానీ ఒకప్పుడు పాత సాంప్రదాయాలే కంటిన్యూ జరిగేది, ఊళ్ళల్లో కూడా అలానే ఉంది. అవి బయటికి ఇష్యూస్ రావట్లేదు. సో సేమ్ కాన్సెప్ట్ అన్నమాట అది. సో ఆడవాళ్ళకు కూడా కొన్ని ఎమోషనల్స్, ఫీలింగ్స్ ఉంటాయి. వాళ్ళకు కూడా వాళ్ళు చదువుకునే దానికి వాల్యూ ఇవ్వాలి, హస్బెండ్ అర్థం చేసుకోవాలి. వేరే వాళ్ళు ఎవరు ఎలా ఉన్నా సరే హస్బెండ్ అనేది సపోర్టింగ్ అండి. హస్బెండ్, ఇప్పుడు పేరెంట్స్ని వదిలిపెట్టి డిపెండ్ హస్బెండ్ మీద వస్తుంది. బ్యాక్ బోన్ ఆయన అవుతే ఆ అమ్మాయి ఏమైనా చేయగలదు, ఏదైనా సాధించగలదు అనేది ఆ సీరియల్. సేమ్ మీ లైఫ్ అలాగే ఉంది కదా, సేమ్ హస్బెండ్ అలాగే ఉన్నారు. కొంచెం కానీ మా హస్బెండ్ సపోర్ట్ చేస్తారు. ముందు సపోర్ట్ అని కాదు, దీనికి ఇప్పుడు పక్కన ఎవరైతే చెప్పారో దానికి కొంచెము ఇన్ఫ్లుయెన్స్ కదా. నువ్వు కూడా హౌస్ లో చూసుకోవాలి ఇల్లు. ఇప్పుడు బిఫోర్ మ్యారేజ్ ఆడపిల్లకి వేరే ఉంటుంది, ఫ్రీడమ్ వేరు, అంటే ఓన్ డిసిషన్స్ తీసుకోవచ్చు. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ డిపెండెంట్ అన్న థింగ్, డిపెండ్ ఇన్ ఒక ఫ్యామిలీ, వాళ్ళకి ప్రతిదీ చెప్పి బయటికి వెళ్ళాలి, మనం ఏం చేయాలన్నా ఒక రెస్పాన్సిబుల్ థింగ్ చేసి అని ఆ రకంగా వెళ్ళారు. కానీ ఆయన కూడా కొంచెం ఇప్పుడు చాలా చేంజ్ అయ్యారు. అంటే ఇప్పుడు పేషెన్స్ ఉండాలండి. ఎన్ని ఏదొచ్చినా మనం అడిచినంత మాత్రాన ఎవరు మారిపోరు. సో వాళ్ళంతటి వాళ్ళకి తెలిస్తే వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు. వాళ్ళకు కూడా అర్థమైంది, లేదు మా అత్తయ్య గారు కూడా ఇప్పుడు నేను షూటింగ్కి వెళ్తే మా బాబుకి ఆవిడే చూసుకుంటుంది. లంచ్ బాబుకి నేను బ్రేక్ఫాస్ట్ లంచ్ మార్నింగ్ ప్రిపేర్ చేసి స్కూల్ బాక్స్ పెట్టేస్తాను. మా అత్తయ్య గారే లంచ్ చేసుకుంటారు, ఈవినింగ్ డిన్నర్ నేను వెళ్ళే వరకు నాకు జొన్న రొట్టె చేసి పెడతారు. సో ఇప్పుడు సపోర్టింగ్గా ఉన్నారు. అంటే వీళ్ళ వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు, మన ఇల్లు మన వాళ్ళు మనకు ఇంపార్టెంట్ అని వాళ్ళకు కూడా అర్థమైంది. సో నేను కూడా అర్థం చేసుకొని హ్యాపీ. సో కొంత స్పాన్ లో మొత్తం అట్లా మొత్తం అందరూ మారిపోయి టైం పడుతుంది కానీ చేంజ్ అయ్యింది. ఎన్ని ఇయర్స్ అయింది మీకు మ్యారేజ్ అయ్యి? ఇప్పుడు 15th యానివర్సరీ. 15th యానివర్సరీ, 15 సంవత్సరాలు అయింది, హ్యాపీ కలిసి ఉన్నారు. సో ప్రెసెంట్ జనరేషన్ ఏంటంటే పెళ్ళి జరిగాక చాలా తొందరగా విడిపోతున్నారు. ఈ మధ్యకాలంలో చాలా కేసులు వచ్చినాయి, జరిగిపోతాం, ముందే ఎంగేజ్మెంట్ లైఫ్ విడిపోవడం. సో అట్లా అట్లా చాలా జరుగుతున్నాయి. అంటే ఇక్కడ అబ్బాయి మిస్టేక్ అంటారు లేకపోతే అమ్మాయి మిస్టేక్ అంటారా? వాళ్ళ పేరెంట్స్ మిస్టేక్ అండి. హౌ? ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా ఆలోచిస్తారు. కానీ వాళ్ళిద్దరు ఎలా కలిసి ఉంటారు, వాళ్ళకి సెట్ అవుతుందా లేదా, వాళ్ళు ఫస్ట్ మాట్లాడుకొని వాళ్ళు మింగిల్ అయిన తర్వాత వాళ్ళకి కలిస్తే బాగుంటుంది అని నేను అనుకుంటాను. అమ్మాయి అబ్బాయి ఒక్క టీషనే కాదు కదండి, వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ. ఈ మధ్య ఇగో ఎక్కువైపోయింది. ఇప్పుడు నువ్వు 10 లక్షలు సంపాదించుతున్నావు, నేను 5 లక్షలే సంపాదిస్తున్నా. ఇక్కడ ఎవరు హై రేంజ్ అంటే నేను 10 లాక్స్ సంపాదిస్తున్నా, ఈక్వలే కదా, నువ్వేంటి నాకు చెప్పేది అనే దానికంటే మనం ఇద్దరం డిసిషన్ తీసుకుందాము. ఎవరు ఎంత సంపాదిస్తే పక్కన పెడితే మనము అనే మాటకి, నువ్వు నేను అనే మాటకి చాలా తేడా ఉంది. ఇప్పుడు పేరెంట్స్ ఎంతైనా పేరెంట్స్ అనండి, ఇద్దరు కలిసి చేసుకున్నప్పుడు ఆ తర్వాత వాళ్ళకి ఎంటర్ఫేర్ చేయకూడదు. మీ ఇద్దరు లైఫ్ ఇన్ ఫ్యూచర్ అనేది మీ ఇద్దరు లైఫ్. వాళ్ళు చెప్తారు అమ్మా నువ్వు ఎందుకు అడ్జస్ట్ అవ్వాలని ఇప్పుడు చెప్తారు. నువ్వు వెళ్ళి ఇంట్లో ఉన్నావనుకో, అన్నను వదినను అక్కను చెల్లెను నువ్వేంటే నువ్వే పెద్ద మాట్లాడుతున్నావు అని చెప్పదా? అప్పుడు నువ్వు పడతావా? నువ్వు అప్పుడు కూడా హట్ అవుతావు కదా. కానీ కట్టుకున్న మొగుడు చెప్తే నువ్వు అడ్జస్ట్ కానప్పుడు వాళ్ళు చెప్తే నువ్వు ఎందుకు అడ్జస్ట్ అవుతావు? ఒక్కసారి ఆలోచించాలి. ఇన్ ఫ్యూచర్ నువ్వు అతనే నా లైఫ్, ఈ అమ్మాయే నా లైఫ్ అన్నప్పుడు మీరిద్దరు అడ్జస్ట్ అవ్వాలి. సో వాళ్ళిద్దరికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఉండాలి. పేరెంట్స్ వస్తారు, అంతవరకు చూస్తారు, అరే చేసేసాం మన పని అయిపోయింది అని వదిలేస్తారు. కానీ వీళ్ళిద్దరు ఏంటి, మనం ఎలా ఉండాలి, ఇన్ ఫ్యూచర్ ఎలా ఉండాలి అనేది మీ ఇద్దరు డిసిషన్. ఇక్కడ సంపాదన అనేది నథింగ్ అండి. ఈ కాలం అని కాదు, మన ఫర్దర్గా 80s 70s దాంట్లో చూసుకుంటే అప్పుడు పైసాస్ ఉండేది, 1 పైసా 2 పైసా. ఒక 5 పైసల్లోనే 10 మంది బతికేవాళ్ళు. ఇప్పుడు నెలకి 10 లక్షలు సంపాదించిన బతకట్లేదు అని అంటే ఎవరిది తప్పు? ప్రాబ్లం ఎక్కడ ఉంది? ఎక్కడుంది? నీ ఖర్చులో ఉంది. ఇంత పెద్ద హాల్లో 20 మంది పడుకుంటారు, నీకు 3 బెడ్రూమ్లో 20 మంది పట్టట్లేదు అంటే ఎక్కడ అసలు? అంటే మనం అడ్జస్ట్ అవ్వాలి. ఎక్కడున్నా అడ్జస్ట్ అయితే అది ఎంత పెద్ద చిన్న ఇల్లున్నా. సో అప్పట్లో అడ్జస్ట్
బుల్ మెంటాలిటీ ఉండేది, ఇప్పుడు లేదు అంట. లేదండి, అడ్జస్ట్మెంట్ కాదు, మనము అనే పదానికి అడ్జస్ట్ అయిపోతుంది అది. ఓకే, ఆ మనం అన్న పదం ఉండట్లేదు, నువ్వు నేను సెపరేట్ అంతే. నేను ఎంత చేస్తున్నాను నువ్వు పట్టించుకోవట్లేదు, నువ్వు ఏం చేస్తావు అనే పదమే ఎక్కువ వస్తుంది ఇక్కడ. దానివల్ల ప్రాబ్లం అంటే అంతే. సో పేరెంట్స్ కూడా ఇప్పుడు కొన్ని ఊళ్ళల్లో మీరు చూడండి, చాలా మంది జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నారు, సింగిల్ ఒక బాత్రూమే ఉంటది, ఇంటి బయట ఉంటది, వాళ్ళందరూ వెళ్ళి చేస్తున్నారు. నీకు ఇప్పుడు 3 బెడ్రూమ్లో 3 బాత్రూమ్స్ సరిపోవట్లేదు, అడ్జస్ట్ అవ్వట్లేదు, ఈ టైం అవుతుంది, ఆ టైం అవుతుంది. 3 బెడ్రూమ్స్ లో ముగ్గురు పడుకుంటున్నారు, వైఫ్ హస్బెండ్ ఎవరిది, వాళ్ళది వాళ్ళది, అలా అయిపోయింది. సో ఆ అది ఫస్ట్ మనము మనది అనుకుంటే అన్ని అడ్జస్ట్మెంట్. సో ఇప్పుడు అదంతా మారాలంటే నువ్వు నేను నుంచి మనం అనే పొజిషన్లో ఎగ్జాక్ట్లీ నాది అన్నదానికి మనము అన్నదానికి చాలా తేడా ఉంది. మీరు అన్నట్టు ఇండివిజువాలిటీ వచ్చేసరికి నా సంపాదన ఎక్కువ ఉంది, మీరు ఉన్నది అనేదానికి అదైతే ప్రజెంట్ ఎక్కువ జరుగుతుంది, అది జరుగుతుంది.